సెకండ్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చదవండి ఫస్ట్. ఫస్ట్ ఈ క్వశ్చన్ చదవండి సార్. ఎప్పుడైతే మ్యాథ్స్ని ఒక ఫార్ములా బేస్డ్గా చూడకుండా విజువలైజ్ వేసేసుకొని చూసేస్తే, విజువలైజ్ వేసేసుకొని చూసేస్తే అంటే ఒక పారాబోలా అంటే వై ఈక్వలెంట్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లాగా కాకుండా, ఒక డస్టర్ అనిల్ సార్ ఇక్కడి నుంచి నా ఫ్రెండ్ అయిన మహేష్కి నేను త్రో చేస్తున్నాను, రైట్, ఇదే పారాబోలా, రైట్. వాలీబాల్ ఈజ్ నథింగ్ బట్ పారాబోలా, ఏ మౌంటైన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రయాంగిల్, రైట్. ఇవన్నీ చాలా చాలా సింపుల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద థింగ్స్. ఈ క్వశ్చన్ని చూడండి. ఈ నేనేం చేస్తానంటే ప్రతి ఇంగ్లీష్ క్వశ్చన్ని తెలుగులో అర్థమయ్యేటట్టు వివరించి సింప్లెస్ట్ వేలో సాల్వ్ చేస్తాను, సింప్లెస్ట్ వేలో సాల్వ్ చేస్తాను. ఐ థింక్ ఐడియా మీకు క్లియర్ అయింది అనుకుంటే ఒకసారి క్వశ్చన్ చదవండి, ఏబిసిడి అనేది ఒక స్క్వేర్ అట. స్క్వేర్ అయితే నాలుగు సైడ్లు ఈక్వల్గా ఉంటుంది. ఓకే, మిడ్ పాయింట్ ఆఫ్ సైడ్స్ ఏడి అండ్ డిసి ఆర్ ఈ అండ్ ఎఫ్ రెస్పెక్టివ్లీ. ఇదొక స్క్వేర్ కన్నా, ఇదొక స్క్వేర్. స్క్వేర్ అంటే నాలుగు సైడ్లు ఈక్వల్గా ఉంటుంది. ఆ నాలుగు సైడ్లు ఏంటి? ఏబి, బిసి, సిడి అండ్ డిఏ. ఇది నాలుగు సైడ్లు. దీని మిడ్ పాయింట్లు తీసుకోమన్నాడు. ఈ మిడ్ పాయింట్ ఏంటి? ఈ మిడ్ పాయింట్ అంటే ఏఈ వాల్యూ, డిఈ వాల్యూ సమానము. ఇంకోటి ఏం తీసుకున్నాడు? డిసిఎఫ్, దీని మిడ్ పాయింట్. ఈ మిడ్ పాయింట్ రెండింటినీ జాయిన్ చేశాడు, ఇక్కడ డయాగ్నల్ ఏ టు సి ఇది డ్రాయిన్ చేశాడు. దీని షేడెడ్ రీజియన్ మొత్తం రీజియన్కి ఎంత రేషియో అన్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదా? మళ్ళీ క్వశ్చన్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక స్క్వేర్ ఉంది. ఓకే, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇది ఒక స్క్వేర్. దీనికంటే కూడా బెస్ట్ ఒక పేపర్ ఫోల్డింగ్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్క్వేర్ ఉంది, సపోజ్గా ఇది మీరు ఒక స్క్వేర్ అనుకోండి, ఇది డయాగ్నల్. మీకు అర్థమైంది కదా? ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకున్నాడు. విజువలైజ్ చేయండి సార్, ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకున్నాడు. దీన్ని కలిపాడు. అర్థమైంది కదా? రైట్. ఏం చేయొద్దు, పనికి మాలిన ఫార్ములాలు ఏం యూజ్ చేయొద్దు. నాకొక పేపర్ ఉన్నది ఇట్లా, ఈ పేపర్ స్క్వేర్ అనుకుంటా, ఇది డయాగ్నల్. ఏం చేయను, ఈ పేపర్ని డయాగ్నల్ గుండా ఫోల్డ్ చేస్తా, సో ఈ ఫోల్డ్ చేసి నేను మడుస్తే, మీరు ఆలోచించండి, ఇది పేపర్, ఇది డయాగ్నల్. ఈ పేపర్ని డయాగ్నల్ గుండా మడిచాను, మడుస్తే ఏమవుతుంది? ఇదే ఫిగర్ ఇలా ఫామ్ అవుతుంది. ఉన్నారా? ఎస్ ఆర్ నో? ఇదే డయాగ్నల్ని నేను డయాగ్నల్ గుండా ఇట్లా ఫోల్డ్ చేస్తే అటువైపు ఉన్నది ఇటువైపు వచ్చేస్తుంది కదా. ఎస్ ఆర్ నో? అటువైపు ఉన్నది ఇటువైపు వచ్చేస్తుంది. అయిపోయింది ఆన్సర్. ఏం ఏరియా స్క్వేర్లు, ఏం ఫార్ములా లేవు. పేపర్ ఫోల్డింగ్ చేశాను, ఈ రెండింటినీ కనెక్ట్ చేస్తున్నా. నాకు ఈ షేడెడ్ రీజియన్ కావాలి. ఇది ఒక రైట్ యాంగిల్, ఇది రెండో రైట్ యాంగిల్, మూడో రైట్ యాంగిల్, నాలుగో రైట్ యాంగిల్, ఐదో రైట్ యాంగిల్, ఆరో రైట్ యాంగిల్, ఏడో రైట్ యాంగిల్, ఎనిమిదో రైట్ యాంగిల్. ఎందుకు రైట్ యాంగిల్ సార్? ఇది 90 డిగ్రీ స్క్వేర్. స్క్వేర్లో ప్రతి ఎడ్జ్ పాయింట్ 90 డిగ్రీస్ సార్. ఇదెందుకు సార్ 90? దీని నుంచి పర్పెండికులర్ డ్రాప్ చేస్తున్నా. 90 θ 90 − θ 90, అట్లనే వచ్చింది. ఇది కూడా 90, రైట్. ఇది కూడా 90. ఇవి పర్పెండికులర్లు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక పేపర్ తీసుకున్నాను, ఈ పేపర్లో డయాగ్నల్స్ ఇట్లా ఉంటాయి, మిడ్ పాయింట్స్ ఏమో ఈ రెండు. ఈ పేపర్ని అటుపక్క ఫోల్డ్ చేశాను, ఇది ఇటుపక్క వచ్చింది. ఎస్ఆర్ నో? ఈ రెండింటినీ జాయిన్ చేశాను పర్పెండికులర్స్ తోటి. మొత్తం ఎన్ని వచ్చాయి ఫిగర్లు? 1, 2, 3, 4. మీరు ఆలోచిస్తే, ఇదే పేపర్ నేను ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే పైన 4, కింద 4. ఎస్ఆర్ నో? పైన 4, కింద 4. నాకు కావాల్సిన పోర్షన్ ఏంటి? ఈ పోర్షన్ కావాలి నాకు. అదే కదా అడిగింది, ఈ పోర్షన్. ఈ పోర్షన్లో ఎన్ని ఉన్నాయి?
మూడు అవుట్ ఆఫ్ మొత్తం 8, 3 out of 8. ఎందుకయ్యా ఫార్ములాలు మనకు? మనకు ఫార్ములాలు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాజిక్ నుంచి వచ్చిందే ఫార్ములే. ఎవరైనా మీకు బెటర్ మెథడ్ చెప్తే ఆ బెటర్ మెథడ్ అనేది ఆ టీచర్ క్లాసులో 5 సార్లు చెప్పి ఒక స్టెప్ ఎలిమినేషన్ అప్రోచ్. ఒక మంచి టీచర్ అలానే చెప్తాడు, గాలి నుంచి అయితే ఇదిగో షార్ట్కట్ తీసుకో అని చెప్పి పై నుంచి అయితే ఎక్కడ కూడా రాలేదు. రైట్? ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్? వన్స్ యు ఆర్ వెరీ వెరీ గుడ్ ఇన్ కాన్సెప్ట్స్, మ్యాథ్స్ ఫర్ మీ ఈజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ యువర్ ఇంటలెక్చువాలిటీ. అర్థమైంది కదా సార్? ఇది ఇంకో క్వశ్చన్ కూడా, దీన్ని అద్భుతంగా మన మ్యాథమెటిక్స్లో చక్కగా ఎన్సీఆర్టీ సిబిఎస్సి ఐసిఎస్సి టెక్స్ట్ బుక్ 7th to 10th చక్కగా లెక్కల మాస్టర్ గనక కరెక్ట్గా చెప్పే విధంగా చెప్తే మీరు ఫస్ట్ టైమే క్లియర్ అవుతారు సార్. విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు, మీరు కూడా అనిల్ నాయక్ యాప్లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? ఎస్ఎస్సి బ్యాంక్, ఐబిపిఎస్ పిఓ, ఆర్ఆర్బి, ఎస్బీఐ పిఓ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, కంపెనీ ప్లేస్మెంట్స్, క్యాట్ ఎగ్జామ్స్, ఇలా 60కి పైగా యాప్ట్యూడ్ ఎగ్జామ్స్ ని ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయండి. అన్ని యాప్ట్యూడ్ క్లాసెస్ లు అనిల్ నాయక్ గారే తీసుకుంటారు. ఒక యాప్ట్యూడ్ ప్రాబ్లమ్ ని 10 లేదా 20 సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలా గానీ షార్ట్ కట్స్ మెథడ్ నేర్పిస్తారు. ఆన్లైన్ క్లాసెస్ అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్, ఎస్ఎస్సి బ్యాంక్, క్యాట్, డిఏఓ నోటిఫికేషన్ అన్నిటికి సపరేట్ గా కోర్స్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి, జాబ్ కొట్టేయండి. విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు, మీరు కూడా అనిల్ నాయక్ యాప్లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? ఎస్ఎస్సి బ్యాంక్, ఐబిపిఎస్ పిఓ, ఆర్ఆర్బి, ఎస్బీఐ పిఓ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, కంపెనీ ప్లేస్మెంట్స్, క్యాట్ ఎగ్జామ్స్, ఇలా 60కి పైగా యాప్ట్యూడ్ ఎగ్జామ్స్ ని ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయండి. అన్ని యాప్ట్యూడ్ క్లాసెస్ లు అనిల్ నాయక్ గారే తీసుకుంటారు. ఒక యాప్ట్యూడ్ ప్రాబ్లమ్ ని 10 లేదా 20 సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలా గానీ షార్ట్ కట్స్ మెథడ్ నేర్పిస్తారు. ఆన్లైన్ క్లాసెస్ అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్, ఎస్ఎస్సి బ్యాంక్, క్యాట్, డిఏఓ నోటిఫికేషన్ అన్నిటికి సపరేట్ గా కోర్స్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి, జాబ్ కొట్టేయండి.